రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ రాధేశ్యామ్ ఈ సినిమా కోసం అభిమానులు కొన్నేళ్లుగా ఎదురు చూశారు పీరియాడికల్ డ్రాప్లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే అనుకున్నంత రేంజ్లో ఫస్ట్ డే వసూలను సాధించడంలో కాస్త తడబడింది ఓవరాల్గా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ను సాధించింది రాధేశ్యాం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఇరవై ఐదు పాయింట్ నలభై ఐదు కోట్ల షేర్ సాధించింది హిందీ వర్షన్లో నాలుగు పాయింట్ యాభై కోట్లను మాత్రమే వసూలు చేయడం ప్రభాస్ రేంజ్ కు తక్కువనే చెప్పాలి ప్రభాస్ గత సినిమా సాహో అక్కడ ఫస్ట్ డే ఇరవై నాలుగు పాయింట్ నాలుగు కోట్లు వసూలు చేసి మన దేశంలో రెండు వేల ఇరవై రెండులో లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా రాధేశ్యాం రికార్డ్ క్రియేట్ చేసింది ముందు ముందు ట్రిపుల్ ఆర్ సహా పలు తెలుగు సినిమాలు ఈ రికార్డ్ క్రాస్ చేసే అవకాశాలున్నాయి పవన్ కళ్యాణ్ రానాల భీమ్లా నాయక్ మూవీ మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనం కోశం సినిమాకు రీమేక్ తెరకెక్కింది తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గట్టు మార్పులు చేర్పులతో తెరకెక్కించారు ఈ సినిమా ఫస్ట్ డే తెలుగులో ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఏడు కోట్ల షేర్ రాబట్టింది గ్రాస్ విషయానికి వస్తే యాభై ఆరు పాయింట్ యాభై కోట్ల గ్రాస్ తేల ఇరవై రెండు లో అత్యధిక ఫస్ట్ డే వసూళ్లను సాధించిన సినిమాలో రెండో ప్లేస్ లో ఉంది అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వలిమై ఈ సినిమాను సిహెచ్ వినోద్ తెరకెక్కించాడు వలిమై అంటే తమిళంలో బలమని అర్థం ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై నాలుగున భీమ్లా నాయక్ ఒక రోజు ముందు విడుదలైంది తెలుగులో పవన్ మ్యానియా ముందు తేలిపోయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా యాభై పాయింట్ ఇరవై కోట్ల గ్రాస్ వసూళ్లతో రెండు వేల ఇరవై రెండులో అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన మూడో సినిమాగా నిలిచింది